ప్రజాగ్రహాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విజయవాడ ఎంపీ కేసినేని నాని విమర్శించారు. అమరావతి రైతులకు మద్దతు ప్రకటించేందుకు వెళ్తున్న కేసినేని నానిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై నాని సీరియస్ అయ్యారు. రాజధాని అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తామంటున్న కేసినేని నానితో ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేతల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు. ఈరోజు ధర్నా చౌక్లో తెలుగుదేశం పార్టీతో పాటు జేఏసీ కూడా ధర్నాకి పిలుపునిచ్చింది. దీంతోపాటు తెలుగుదేశం పార్టీ జలదీక్ష కూడా దిగాలి అని చెప్పి నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నేతలందరినీ కూడా పోలీసులు గృహ నిర్బంధంలో తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలో ఎనికేపాడులో ఉన్న విజయవాడ ఎంపీ కేసినేని నాని గారి నివాస గృహంలో ఉన్నాం. ఆయన కూడా ఈరోజు ఉదయం నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమంది పోలీసులు ఇప్పటికే ఇక్కడికి చేరుకొని ఆందోళన కార్యక్రమాలకు వెళ్ళవద్దు అని చెప్పి నిర్దేశించారు. దీంతోపాటు ఒక క్రిమినల్ నేచర్ ఉన్న వ్యక్తిని కానీ లేకపోతే ఎవరినైనా కానీ నోటీసులు ఇచ్చి ముందు అదుపులోకి తీసుకోవాలి, అదేవిధంగా గృహ నిర్బంధం చేయాలి, కానీ మీరు ఎలా చేస్తారు ఒక ఎంపీని అని చెప్పి ఇప్పటి వరకు కూడా పోలీసుల్ని నాని నిలదీశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు నాని గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్ ఈ గృహ నిర్బంధాలు, ఇవి రాష్ట్ర రాజధానికి సంబంధించి పార్టీ కానీ లేకపోతే జనం కానీ నిరాహార దీక్షలు, అదేవిధంగా రాజధాని రైతులు కానీ మహిళలు కానీ రోడ్డెక్కుతున్నారు, ఈలోపే వాళ్ళకి సంఘీభావం తెలిపేందుకు వెళ్ళే నేతలు గృహ నిర్బంధాన్ని ఎలా చూస్తారు? ఇదంతా కూడా ఒక డిక్టేటర్షిప్ అనుకుంటున్నారు. ఒక రాక్షస పాలన నడుస్తుంది, ఒక ఫ్రాక్షన్ పాలన నడుస్తుంది ఈ రాష్ట్రంలో. ఏదో అరచేతిని అడ్డం పెట్టుకుని సూర్యుడిని ఆపినట్టు ప్రజాగ్రహాన్ని తన అరచేతితో లేకపోతే తన బూట్ కలకింద నలిపాలని చెప్పి ఇటు జగన్మోహన్ రెడ్డి ఇటు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. ప్రజాగ్రహాన్ని ఎవరు అడ్డుకోలేరు, ఆపలేరు. ఈ ఇటీవల కాలంలో మనం చూసాం ఢిల్లీలో కానీ అసెంలో కానీ ఇట్లాగే బెంగళూరులో కూడా కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా క్యాబ్కి వ్యతిరేకంగా యాక్సిడేషన్ చేస్తారంటే ఎవరు కూడా అడ్డుకోలేని పరిస్థితి. ప్రజల నుంచి ఉద్యమాలని ఎవరు ఆపుకోలేరు. ఇది ప్రజా ఉద్యమం. ఇది ఏ ఒక్క కులమో మతమో ప్రాంతమో అని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజధాని ఇక్కడ అమరావతిలో ఉండాలని ప్రతి ఒక్కళ్ళకి ఒక కోరిక. ఇది ఎందుకంటే ఇది ఒక సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్. ఇది కాబట్టి ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వాలకు ఉంది. ఇవాళ రాజ్యాంగబద్ధంగా తీసుకున్న ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఫస్ట్ వచ్చే గవర్నమెంట్కి మాత్రమే రాజధాని ఎక్కడనే చూజ్ చేసే రైట్ ఉంది. మిగతా ఎక్కడ కూడా రాజధాని కానీ హైకోర్టు కానీ ఎక్కడ వస్తుందని లేకపోతే మార్చుకుంటామని చెప్పేటువంటి అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. రేపు ఇవాళ నిన్న మా పార్టీ ఉండొచ్చు, ఇవాళ ఇంకో ఈ వైసీపీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు, అట్లా కేంద్రంలో నిన్న యూపీఏ ఉండొచ్చు, వాళ్ళు ఎన్డీఏ ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. రేపు వచ్చే కేంద్ర ప్రభుత్వం నేను ఢిల్లీ నుంచి తీసుకెళ్ళి కొచ్చిన్లో రాజధాని పెడతానంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధంగా విరుద్ధం, చట్టపరంగా విరుద్ధం, న్యాయపరంగా విరుద్ధం, అన్ని రకాలుగా కూడా ఇది జరిగే పని కాదు. దీన్ని జగన్మోహన్ రెడ్డి విరమించుకోవాలి. అట్లాగే పోలీసులతో లేకపోతే తన ఉన్నటువంటి గుండాలతో రౌడీలతో తన ప్రజాగ్రహాన్ని అనదొక్కాలంటే అది చరిత్రలో ఎంతోమంది హిట్లర్ లాంటి నియంతలు అయిపోయారు. నియంతలందరూ కాలగర్భంలో కలిసిపోతారు, అందరూ కూడా, దీంట్లో డౌటే లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే నేను డిమాండ్ చేస్తా ఉన్నా వైసీపీ నేతల్ని, మరీ ముఖ్యంగా ఈ ప్రాంత నేతల్ని, అట్లాగే జగన్మోహన్ రెడ్డిని అందరినీ కూడా, ఇది చాలా తీవ్రమైన ఒక ప్రజాగ్రహానికి గురైనటువంటి నిర్ణయం ఇది. మీరు వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాం, అటు కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్తాం, పార్లమెంట్లో పోరాటం చేస్తాం. న్యాయపరంగా కూడా నాకు తెలిసినంతవరకు నాకున్న పరిజ్ఞానంతో నాకున్న పనింట్లో నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి తాత వచ్చిన అమరావతిని ఇక్కడి నుంచి కదపలేడు. ఎట్టి పరిపాలిస్తే కూడా ప్రజలు కూడా దానికి ఒప్పుకోవట్లేదు, అట్లాగే చట్టం కూడా ఒప్పుకోదు, న్యాయం కూడా ఒప్పుకోదు. మీరు ఇంత చేస్తున్నా కూడా 35,422 మంది రైతులు అక్కడ రాజధానికి భూములు ఇచ్చారు, మహిళలు కన్నీళ్లు పెడుతున్నారు. ఇంత చేస్తున్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆయన అసెంబ్లీలో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఏం చెప్పాడో ఇప్పుడు అదే చెప్తున్నారు. జిఎన్ రావు కమిటీ రిపోర్టు కూడా అదే ఇచ్చింది. రేపు క్యాబినెట్లో కూడా దాని మీదనే డిస్కస్ చేసి మేము అప్పుడు ఇంటోటో యాక్సెప్ట్ చేయటమా లేకపోతే స్వల్ప మార్పులతో చేయటమా అనేది డిసైడ్ చేస్తామని అంటున్నారు. ఇంత ప్రజాగ్రహం వచ్చినా లేకపోతే మీరు ఇంతమంది ఇన్ని చేసినా మిమ్మల్ని గృహ నిర్బంధాలు చేసినా కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఎందుకు రెస్పాన్స్ లేదనుకుంటున్నారు? తను ఏమి చేసినా చల్తుందని జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు. ప్రజలు మంచి మ్యాండేట్తో ఇతన్ని గౌరవించారు. అది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఇవాళ నువ్వు అసెంబ్లీలో ఆ రోజున నువ్వు నీ స్పీచ్లో 30,000 ఎకరాలు కావాలి రాజధానికి, అమరావతి రాజధానికి పెడతా మేము అడ్డుకోవట్లేదని నువ్వు చెప్పావు. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు. నువ్వు ఆ రోజు ఒప్పుకొని నీ మేనిఫెస్టోలో ఎక్కడ రాజధాని మారుస్తా నువ్వు చెప్పలా.
అట్లాగే నీ ఉమారెడ్డి నీ సీనియర్ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మేము రాజధాని ఇక్కడే వస్తాం, మేము రాజధాని ఇక్కడి నుంచి కలపని ఈ ప్రాంత ప్రజలు మోసం చేశారు. నువ్వు మాట తప్పని అంటావు, మడం తప్పని అంటావు, ఇవాళేమో మాట తప్పి ఇక్కడి నుంచి రాజధాని కదిపేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నావు. ప్రజల్ని మోసం చేయటం అంటే నిజంగా కూడా అంతకంటే సిగ్గుచేట్లేదు. నీకు నిన్ను నీ మీద గౌరవంతో నువ్వేదో ఈ రాష్ట్రానికి పొడి చేస్తావు, చంద్రబాబు కంటే ఎక్కువ చేస్తావు, నాకు ఒక అవకాశం ఇవ్వన్నావు కాబట్టి నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోలేకపోతే వాళ్ళు నువ్వు నియంత్రణగా వ్యవహరిస్తే, పోలీసు రాజ్యాన్ని ఆవిష్కరిస్తే ఇవాళ ఇది ప్రజాస్వామ్యబద్ధంగా కానీ లేకపోతే రాజ్యాంగబద్ధంగా కానీ ఇది చెల్లదు. ప్రజలు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇవాళ యాజిస్టేషన్ చూస్తుంటే ఇక్కడ అక్కడ రైతులు కానీ నిజంగా కూడా ఒక రైతులు ఒక నమ్మకంతో ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా రైతులకి భూమి అంటే ఒక ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ అటాచ్మెంట్, ఒక సెంటిమెంటు. ఎవరో కూడా ఒక అంగుళం భూమిని వదులుకోవడానికి ఇష్టపడరు. అటువంటిది 33,000 ఎకరాలు అనేక వేల మంది రైతులు వచ్చి ఇచ్చారంటే నీకు రాష్ట్ర ప్రభుత్వానికి అది ఒక నమ్మకం. ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఉంటుంది, అమరావతి రాజధాని ఇదని చెప్పి వాళ్ళ నమ్మకంతో ఇస్తే ఇవాళ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసావు నువ్వు, అంతమంది రైతుల త్యాగాన్ని మట్టిపాలు చేసావు నువ్వు. అంతమంది ఆ రోజున అన్ని పవిత్ర దేవాలయాల్లో అన్ని నదుల్లో అన్నింటిలో కూడా ఆ రోజు మరి కార్యక్రమాలు పూజలు చేసి మసీదుల్లో, చర్చిల్లో, దేవాలయాల్లో, నదుల్లో అన్నీ చేసి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు వచ్చి. అటువంటి కార్యక్రమాన్ని నువ్వు అపహాస్యం చేస్తున్నావు, నీకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని నువ్వు అపహాస్యం చేస్తున్నావు. ఖచ్చితంగా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. ఈ ప్రజాగ్రహం ముందు పెద్ద పెద్ద నియంతలు ఆగలేదు, బ్రిటిష్ వాళ్ళు ఆగలేదు, హిట్లర్ ఆగలేదు, అనేక మంది వాళ్ళ మట్టి కరిచిపోయారు, నువ్వు కూడా మట్టి కరిచిపోతున్నావు. కాబట్టి ఇప్పటికైనా నీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోవాలి, అమరావతిని కొనసాగించాలి. దానికి తెలుగుదేశం పార్టీ కాదు, అందరూ కూడా పోరాడతాం. చివరి వరకు కూడా దీన్ని పోరాటం చేసి మళ్ళీ అమరావతి ఇక్కడ ఉండేటట్టు కూడా మేము దాన్ని సాధించుకుంటాం. ఈరోజు హౌస్ అరెస్ట్ మీద సిపికి కానీ డీజీకి కానీ ఏమైనా మాట్లాడబోతున్నారా? ఇప్పుడు వెళ్తారా మీరు ఆ ధర్నాకి? చూస్తాను, మా వాళ్ళందరితో కూడా మాట్లాడి ఏం చేయాలన్నప్పుడు చెప్పాను వాళ్ళకి, వాళ్ళు పై అధికారులు కూడా మాట్లాడమని చెప్పి. ఎవరు కూడా నన్ను ఆపడానికి ఎవరికి అధికారం లేదు. ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి నేను. నేను పార్లమెంట్ స్థాయిలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంత తేడా వస్తే. కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి చర్యలన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది చూస్తూ ఉన్నాం, నానిని గృహ నిర్బంధం చేయటం, ఆ తర్వాత పోలీసులతో కూడా ఆయన కూడా మాట్లాడారు. అయితే ప్రజాగ్రహాన్ని ఎవరు ఆపలేరు అని అని చెప్పి, అదేవిధంగా నియంతలు కూడా నియంతలు లాగా ఉంటే కాలం చెల్లుతుంది అని అని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రామారావు, ABN ఆంధ్రజ్యోతి, కేసినేని, నాని నివాసం నుంచి.